అదుపు చాలా సులభం కేవలం రూపాయలు మాత్రమే నమస్తే నా పేరు డాక్టర్ పివి రావ్ నాకు దాదాపు నలభై ఏళ్ల డయాబెటీస్ చికిత్సల అనుభవం ఉంది డయాబెటీస్ ఎలాగా నిర్ధారణ చేయాలి అనేది డయాబెటీస్ అనేది రోగ లక్షణాల ద్వారా నిర్ధారణ చేయటం అనేది మనం చారిత్రకంగా అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో అతి మూత్ర అని దానికి ఒక పేరు పెట్టి ఎవరికైతే రాత్రిపూట నిద్రలో నాలుగైదు సార్లు కన్నా సార్లు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చినా లేదా పగటిపూట ఎక్కువ నీరు తాగుతున్నట్టు అతి మూత్రం అతి దాహం అతి ఆకలి ఆకలి ఎక్కువ అవుతున్నా లేదా ఏదో బరువు తగ్గిపోతున్నా లేదంటే ఆ బరువు తగ్గడం అంటే నెలకు రెండు కిలోల కన్నా ఎక్కువ బరువు తగ్గుతున్నా లేదా ఏదైనా దెబ్బలు తగిలినట్టయితే గాయం నయం కాకుండా ఉన్నా ఇలా ఎన్నో రకాల లక్షణాలు చెప్పుకునేవాడు అనమాట ఇవాడు ఏ లక్షణాలతోనూ సంబంధం లేకుండా దాదాపు డెబ్బై శాతం మందికి శరీరంలో డయాబెటీస్ రక్తంలో గ్లూకోజ్ రూపంలో ఉంటుంది అసలు డయాబెటీస్కి నిర్వచనం అనేది లక్షణాలను బట్టి చెప్పే రోజులు పోయినాయి ఫలానా లక్షణాలను బట్టి దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు అనే నిరూపణ పోయింది ఇవాళ డయాబెటీస్ అనేది ఒక బయోకెమికల్ డిసీజ్ అంటున్నాం అనమాట అది ఏంటో మనకి పూర్తిగా దాని గురించిన అవగాహన ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో శాస్త్ర పరిశోధనలో మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాం డయాబెటీస్ అనేది ఒక జీవ ప్రక్రియ వయసుతో పాటు వచ్చేటువంటి ప్రక్రియ ఆ వయసుతో పాటు వచ్చేటువంటి జీర్ణక్రియలో ఉండేటువంటి లోపం అనకూడదు వయసుతో పాటు వచ్చేటువంటి మార్పులు అనమాట కాబట్టి తల జుట్టు తెల్లగా అయిపోవటం చర్మం ముడతలు పడిపోవటం లేదా పళ్ళు వదిలేపోయి రాలిపోవటం ఇలాగే మరి శరీరంలో జీవక్రియ కూడా తగ్గి మనం తీసుకునేటువంటి ఆహారం పూర్తిగా జీర్ణంగాక జీర్ణం అవ్వాల్సినట్టుగా జీర్ణంగాక శరీరానికి రా సరిగ్గా శక్తి అందించలేకపోవటం వలన వచ్చేటువంటి క్రియ కాబట్టి ఈ డయాబెటీస్ దాన్ని ఒక జబ్బని చెప్పుకోవాలా లక్షణం అని చెప్పుకోవాలా క్రానిక్ సిమ్టమ్ కాంప్లెక్స్ అంటాం అనమాట ఇలా రకరకాల పేర్లతో వాటిని పిలుస్తున్నాం ఏదేమైనా కూడా ఒక సామాన్య మానవుడికి ఒక సామాన్య వైద్యుడు చేయాల్సిన చికిత్స డయాబెటీస్ నిర్ధారణ చేయడానికి రక్తంలో గ్లూకోజ్ మీదే ఆధారపడతాం తప్ప మరి ఏ రూపంలోనూ డయాబెటీస్ని మనం నిర్ధారణ చేసేటువంటి అవకాశం లేదు రక్తంలో గ్లూకోజు ఉదయాన్న పరగడుపున ఏడు గంటలకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అంతేగాని మధ్యాహ్నం చేసిన రక్తంలో గ్లూకోజో సాయంత్రంలో చేసిన రక్తంలో గ్లూకోజో లేదా పరగడుపును చేయకుండా వేరే టైంలో అర్ధరాత్రి చేసిన రక్తంలో గ్లూకోజో లేదా నైట్ డ్యూటీ చేసి రాత్రి అంతా పడుకోకుండా ప్రయాణం చేసి వచ్చి పొద్దున తీసుకుంటున్న రక్తంలో గ్లూకోజో ఇలా కాకుండా ఎనిమిది గంటల పాటైనా వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్టు విశ్రాంతి అంటే నిద్రే అంతేగాని పడుకోవడం కాదు నిద్రపోయి ఎనిమిది గంటలైనా వాళ్ళు నిద్రపోయి ఉదయాన్నే లేచి ఏడు గంటల లోపు ఖాళీ కడుపుతో రక్తంలో గ్లూకోజ్ చేసుకున్నట్లయితే అది వంద నుంచి నూట ఇరవై ఐదు మిల్లీగ్రాముల మధ్యలో వచ్చినట్లయితే ముందస్తు మధుమేహం అంటాం వంద కన్నా తక్కువగా ఉంటే నార్మల్గా నూట ఇరవై ఐదు కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చేసినట్టు అదే తిన్న తర్వాత రెండు గంటల తర్వాత చేసిన రక్తంలో గ్లూకోజ్ నూట నలభై నుంచి రెండు వందల మిల్లీగ్రాములు అనమాట రెండు వందల మిల్లీగ్రాములకి ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చేసినట్టు నూట నలభై కన్నా తక్కువగా ఉంటే రానట్టు నూట నలభై నుంచి రెండు వందల మిల్లీగ్రాముల మధ్యలో ఉన్నట్లయితే ముందస్తు మధుమేహం ఉంటాం ఇలాగా మధుమేహాన్ని నిర్ధారణకి డయాగ్నోసిస్కి రక్తంలో గ్లూకోజ్ ఒక్కటే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం తప్ప ఎటువంటి లక్షణాలతో సంబంధం లేదు లావుగా ఉన్నాను లావుగా లేను బరువు తగ్గుతున్నాను బరువు పెరుగుతున్నాను లేదా గాయం అవుతుంది నయం కావట్లేదు ఆకలి ఎక్కువగా ఉంది నిద్ర ఎక్కువగా ఉంది లేదా అతి దాహం ఎక్కువగా ఉంది మూత్ర విసర్జన ఎక్కువగా ఉంది అతి మూత్ర వ్యాధి ఇవిలా రకరకాల లక్షణాలు ఇవన్నీ ఆ రోజులు పోయినాయి ఇవాళ రక్తంలో గ్లూకోజ్ అంతే రక్తంలో గ్లూకోజ్ నూట ఇరవై ఐదు కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ అంతే రక్తంలో నూట ఇరవై నాలుగు ఉన్నట్లయితే అది ముందస్తు మధుమేహం ఇంకా నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్లు వచ్చే వరకు చూడాలన్నమాట ఇలాగ రక్తంలో గ్లూకోజ్ నిర్ధారణకి వాళ్ళ మనం రక్తంలో ఈ గ్లూకోజ్ పరీక్షల మీద ఆధారపడుతున్నాం అనమాట పరీక్షల్లో కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కొన్ని క్యాపిలరీ బ్లడ్ అని మీటర్ల మీద చేస్తారు కొంతమంది మిషన్ల మీద చేస్తారు రకరకాల పరీక్షలు ఉంటాయి వాటిలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి అన్నమాట అలాగే ఇవాళ హెచ్బిఏన్సీ అని చెప్పి మూడు నెలల యావరేజ్ గ్లూకోజ్ పరీక్ష కూడా కొంతవరకు నిర్ధారణకి పనికి వస్తుంది కానీ దాని మీద ఆధారపడి ఇది డయాబెటీస్ ఉంది లేదని చెప్పడానికి అవకాశం లేదు డయాబెటీస్ అనేది రక్తంలో గ్లూకోజ్ మీద ఆధారపడాలి కానీ హెచ్బిన్సీ అనే పరీక్ష ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం మధ్యలో ఉంటే ముందస్తు మధుమేహం అని ఆరు పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం అని ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా అది కూడా రోగ నిర్ధారణకి ఉపయోగపడుతుందని చెప్పి కొన్ని కొన్ని దేశాల్లోని వాళ్ళ యొక్క మార్గదర్శకాలు వాళ్ళ యొక్క ఆరోగ్య సూత్రాల్లో అంటే వాళ్ళ యొక్క గైడ్ లైన్స్లో దీన్ని కూడా పొందుపరిచారు హెచ్బిఏన్సీ అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష ఆరు పాయింట్ ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ లేనట్టు ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ ఉన్నట్లయితే ఉన్నట్టు అనమాట కాబట్టి డయాబెటీస్కి వాళ్ళ నిర్ధారణ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఒక్క రక్తంలో గ్లూకోజ్ మీదే ఆధారపడింది కానీ ఎటువంటి లక్షణాల మీద ఆధారపడలేదు కాబట్టి మనం వాళ్ళ సలహా ఏమి ఇస్తున్నాం అంటే భారతదేశంలో ఇరవై ఐదేళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షణాలతో సంబంధం లేకుండా ఉదయం ఎనిమిది గంటల పాటైనా కూడా నిద్రపోయి ఉదయం లేచి ఏడు గంటల లోపనే పరగడుపున రక్తంలో గ్లూకోజ్ చేసుకుని అది వంద నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉంటే ముందస్తు మధుమేహం రాబోతోందని లేదా నూట ఇరవై ఐదు మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉంటే వచ్చేసిందని తెలుసుకోవాలి ఈ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష అనేది మాత్రమే ప్రామాణికంగా మనం దాని మీద ఆధారపడాలి తప్ప ఇక వేరే మార్గం డయాబెటీస్ నిర్ధారణకి డయాగ్నోసిస్కి లేదన్న విషయాన్ని తెలుసుకోవాలి